గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆడియో కాల్ వైరల్ గా మారింది. పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీ పరిధిలోనే 12వ వార్డు కౌన్సిలర్ మహంకాళి అనిత భర్త నీలం రాజును ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బెదిరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా నీలం రాజు ఎంపీ వెంట తిరగడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేక ఈ విధమైన బెదిరింపు కాల్స్ చేస్తున్నారని వార్డు కౌన్సిలర్ అనిత తెలిపారు. పార్టీకి రాజీనామా చేయాలంటే 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. అన్నయ్య, నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో, నీ పిల్లాట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు అన్న, అటో ఇటో ఉండు అన్నయ్య. నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి లాగా. నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు. మర్యాదగా చెప్తున్నాను నీకు. సరే, ఇక చెప్పను, సాయంత్రం కల్లా మీటింగ్ కు వస్తే రా, లేదు వెళ్ళిపో, ఏం పర్లేదు, రాజీనామా చేసిపో, పార్టీ డబ్బులు ఇచ్చింది సీట్ ఇచ్చింది, అర్థమైందా? తెలుగులో చెప్తున్నాను, నువ్వేదో పెద్ద కుప్పి గంతులు వేస్తే ఇప్పటి వరకు చూసాం పిల్లోడివని, అర్థమైందా? అర్థమైంది. చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్. నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసేయి. అర్థమైందా? అర్థమైంది. అర్థం చేసుకోనుండు, వస్తే ఇట్రా అన్నయ్య, పార్టీలో ఉండాలంటే రా ఇప్పటికైనా. రోజుకో వేషం వేస్తున్నావు నువ్వు అన్నయ్య. చేసేది వాళ్ళన్నయ్య, నేను కాదన్నయ్య. రోజుకో వేషం వేస్తున్నావు అన్నయ్య. 14వ తారీఖు నేను సీసీలో ఉంటే ఫ్లెక్సీలు కట్టారు. నీ గౌరవం నీకు ఇస్తున్నా, ఉంటే ఉండు. ఉంటావా పోతావా అన్నయ్య? ఉంటావా పోతావా అన్నయ్య? నేను తమ్ముడు లాగా ఉంటానన్నయ్య. నువ్వంటే అభిమానమే గానీ నేను పార్టీలో ఉండాలి. మూసుకొని రా అన్నయ్య. వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాలా నేను? వాడు వీడు చెప్తే గుర్తుందా రోజున వీళ్ళందరూ వద్దన్నా సీట్ ఇచ్చా? డబ్బులు ఎంత ఇచ్చాము? ఎంత ఇచ్చాము ఆ రోజున? 9 లక్షలు ఇచ్చారు. మర్యాదగా కక్కిస్తా, లేదు రాజీనామా చేసి వెళ్ళిపో, ఏం పర్లేదు వెళ్ళిపో, ఇంకోళ్ళని తయారు చేసుకుంటాం, సాయంత్రం వరకు వెయిట్ చేస్తా.